Hi friends, what are the Sustainable Development Goals? The Sustainable Development Goals, also known as the Global Goals, were adopted by the United Nations in 2015. Universal Call to Action to End Poverty, Protect to Planet and Ensure that by 2020 all people enjoy. Okay friends, Manu, 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ప్రతి యాస్పిరెంట్ కూడా. 2015లో విడుదల చేసినటువంటి యొక్క 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 కల్లా కూడా మరి మనం సాధించాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉండటం జరిగింది. అవి ఏమిటో ఒకసారి చూద్దాం. నో పావర్టీ, పేదరికాన్ని పూర్తిగా రూపుమాపటం. జీరో హంగర్, ఆకలి లేని ప్రపంచాన్ని తయారు చేయటం. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, మంచి ఆరోగ్యం కలిగినటువంటి జనాభాను తయారు చేయటం. క్వాలిటీ ఎడ్యుకేషన్, 4 మంచి విద్యను అందించటం. జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వాన్ని సాధించటం. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, పరిశుభ్రమైన వాతావరణం, నీరు పరిశుభ్రతను పాటించటం. Affordable and clean energy, okay, మనకి శక్తి సాధ్యమైనటువంటి మంచి ఎనర్జీని అందించటం. డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, శ్రామిక శక్తిని పెంపొందించడం. ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇండస్ట్రీస్, వ్యాపార నూతన పారిశ్రామికత్వాన్ని పెంపొందించడం. రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, అసమానత్వాలను తొలగించడం. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, సుస్థిరమైనటువంటి అభివృద్ధితో కలిగిన నగరాలను ఏర్పాటు చేయటం. రెస్పాన్సిబుల్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రొడక్షన్, బాధ్యతాయుతమైనటువంటి రక్షణాత్మక ధోరణిని అవలంబించడం. క్లైమేట్ యాక్షన్, 13 వాతావరణం సంబంధించి యాక్షన్ ప్లాన్ తయారు చేయటం. లైఫ్ బిలో ఆఫ్ వాటర్, జీవితము నీరు. లైఫ్ ఆన్ ల్యాండ్, జీవితం మరియు భూభాగం. ఫేస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, శాంతి న్యాయం సంబంధించినటువంటి బలమైనటువంటి వ్యవస్థను తయారు చేయటం. ఓకే, పార్ట్నర్షిప్ ఫర్ ది గోల్స్, భాగస్వామ్య లక్ష్యాలను సాధించడం. ఇవి ఫ్రెండ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇంటరాగేషన్ 17 గోల్స్ని కూడా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే మెయిన్ 8లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటిది 1st, 2nd, 7 వరకు మనం చూసుకోవాలి. ఎకనామిక్ గ్రోత్ 8, 7 వచ్చేసి మరి క్లీన్ ఎనర్జీ, 6 వచ్చేసి వాటర్ అండ్ శానిటేషన్. జెండర్ ఈక్వాలిటీ 5, క్వాలిటీ ఎడ్యుకేషన్, గుడ్ హెల్త్ 3. మెయిన్ టాప్ 3 చూడండి, నో పావర్టీ, జీరో హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఒకసారి నేర్చుకోండి. క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ.